కొన్ని పరిస్థితుల వలన నాకు భవనం ఇందాక చెప్పాను, భవనం జయప్రద గారికి, భవనం వెంకటరామ, అప్పుడు భవనం వెంకటరామ గారు చీఫ్ మినిస్టర్, భవనం వెంకటరామ గారితో నాకు దాదాపు ఆల్మోస్ట్ ఒక కుటుంబ సభ్యుడిలాగా ఉండేవాడిని ఇంట్లో. ఇప్పుడు అక్కడే అక్కడ ఉండే ఉండేవాడి నేను, నేను వ్యతిరేకంగా ఉన్నా కానీ ఉంటాం అక్కడే, హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడే ఉండేవాడి, అంత క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ కింద ఉండేవాళ్ళం. అయితే రాజకీయాలు వేరు చేస్తుండేవాడు. సో ఆ విధంగా 78లో కూడా నాకు జయప్రద గారు కాంగ్రెస్ పార్టీ సీట్ ఇప్పిస్తానని చెప్పింది రమ్మంటే, అయినా నాకు మనస్కరించట్లేదమ్మా నేను రాలేనని చెప్పి నేను జనతా పార్టీ తరఫునే పొడిచాను. ఆ రోజున కూడా నన్ను జనతా పార్టీలో గెలుస్తామంటు బాబు అని, గెలవటం కష్టం అమ్మా అని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అయితే 15 గెలుస్తాను, జనతా పార్టీ అయితే గెలిపోవటంలో 5000 అటో ఇటో ఉంటుందని చెప్పాను. ఇంత స్పష్టంగా చెప్పి నువ్వు గెలుస్తానని తెలిసినాడు ఎందుకు రావని చెప్పంటే నాకు నా మనసు అంగీకరించట్లేదని చెప్పాను. సీ దిస్ హౌ మా రాజకీయ ప్రయాణం ఆ విధంగా సాగింది. నేను డాక్టర్ బాచిన్ చెంచుగరటయ్య, మాజీ శాసనసభ్యుడిని, ప్రస్తుతం అద్దెంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్నాను. ఐ మీడియా వీక్షించిన ప్రేక్షకులకి ఈ కార్యక్రమం చూసిన తర్వాత దీన్ని ఐ మీడియా సబ్స్క్రైబ్ చేయగలసిందిగా కోరుతున్నాను.